సో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి గణేష్. సో ఆల్రెడీ థంబ్నైల్ చూశారు కదా, నా యూకే వీసా గురించి మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వీసా ఫీ ఎంత, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని పోవాలి, ఓఎఫ్సీలో ప్రాసెస్ ఎలా జరుగుద్ది ఏంటని ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ వరకు చూసేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినా ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా నాకు క్యాష్ లెటర్ రావడానికి ఆఫ్టర్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ తర్వాత నాకు ఆల్మోస్ట్ 1 month దాకా టైం పట్టింది. ఇంకా డైలీ మెయిల్స్తో ఫాలోఅప్ చేసి ఎట్లాస్ట్ April 15th రోజు అయితే అన్కండిషనల్ అండ్ క్యాష్ లెటర్ ఒక్కరోజులోనే వచ్చేసినాయి. ఇంకా మంచి రోజు చూసుకొని వీసా ఫీ పే చేద్దామని April 18th రోజు అయితే వీసా అండ్ IHS ఫీ పే చేసిన. సో నాది ప్రియారిటీ వీసా కాబట్టి దానికి దగ్గరగా 112,000 అయితే ఖర్చు అయింది. అండ్ IHS అదే హెల్త్ ఇన్సూరెన్స్కి ఏమో దగ్గరగా 2,09,000 దాకా అయితే ఖర్చు అయింది. ఇంక ఈ రెండింటికి దగ్గరగా టోటల్గా అయితే 322,000 అయితే ఖర్చు అయింది అనమాట. సో ఇంక ఈ యూకే వీసాలో మొత్తం 3 types ఆఫ్ వీసా సర్వీసెస్ ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటేమో స్టాండర్డ్ వీసా, ఇది అప్రాక్స్గా 55,000 దాకా ఖర్చు అవుతుంది. అండ్ ఇంకోటేమో ప్రియారిటీ వీసా, అండ్ అలానే ఇంకోటేమో సూపర్ ప్రియారిటీ వీసా, ఇది దాదాపు 2 lakh చేంజ్ అయితే ఖర్చు అవుతుంది. సో వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, సూపర్ ప్రియారిటీ వీసా ఏమో ఈ రోజు డ్రాప్ చేస్తే వితిన్ 1 day అంటే రేపే డెలివర్ చేస్తారు మీకు ఇంటికైతే. అండ్ ప్రియారిటీ వీసా ఏమో ఇవాళ డ్రాప్ చేస్తే వితిన్ 5 to 7 working days మీ ఇంటికైతే డెలివర్ చేస్తారు. అదే స్టాండర్డ్ వీసా అయితే ఇవాళ డ్రాప్ చేస్తే వితిన్ 7 to 15 days మీ ఇంటికైతే డెలివరీ అయిపోద్ది. ఇంకా ఫైనల్లీ నా వీసా డేట్ అయితే April 22 మండే రోజు ఈవినింగ్ 4:30 అయితే బుక్ అయింది అనమాట. ఇంకా దానికి ఒక్కరోజు ముందే మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్కి వెళ్ళి స్టే చేసిన. వీసా రోజు మార్నింగ్ 11 కన్సల్టెన్సీకి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని కరెక్టో కాదో చెక్ చేసుకుని 12 మెట్రో అయితే ఎక్కి పంజా గుట్ట పోయినాం. ఇంక అక్కడ మెట్రో స్టేషన్ కానుకునే నెక్స్ట్ గలేరియా మాల్ కూడా ఉంటుంది. అయితే ఇంక ఈ మెట్రో 1st floor వీసా సర్వీస్ సెంటర్, జిరాక్స్ సెంటర్, వీసా ఆఫీస్ ఇలా అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకా VFS ముందైతే జనాలు ఉన్నారుగా, ఫుల్గా ఉన్నారు. ఇంకా టైం ఉందని పక్కనున్న మాల్కి అయితే వెళ్ళి చూసొచ్చి వీసా ఆఫీస్ ముందైతే కూర్చున్నాం. ఇంక ఇక్కడ లాకర్స్, వీసా హెల్ప్ లైన్, యూకే సిమ్ కార్డ్, 4X కార్డ్స్కి సంబంధించిన హెల్ప్ లైన్ కౌంటర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా నా స్లాట్ 4:30 అయితే 3:45 లోపలికి వెళ్ళిన. ఇంకా లోపల యూకే హెల్ప్ లైన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి నా పాస్పోర్ట్ అండ్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ చూపించగానే, ఓకే సార్, విచ్ టైప్ ఆఫ్ సర్వీస్ డూ యూ నీడ్, స్టాండర్డ్ ఆర్ ప్రియారిటీయా అన్నది. నేను ఇంకా రెండింటికి డిఫరెన్స్ ఏంటని అడిగితే, స్టాండర్డ్కి ఏమో లైన్లో నించోవాలి అండ్ మీకు ఎటువంటి సిమ్ ఫ్రీగా రాదు అండ్ డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది. అదే ప్రియారిటీ అయితే మీకు స్పెషల్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది అండ్ మీరు ఎటువంటి లైన్లో నిల్చో అవసరం లే, అండ్ మీకు యూకే సిమ్ కార్డ్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తారు అనగానే, టైం వేస్ట్ ఎందుకులే అని, యా ఐ నీడ్ దిస్ ప్రియారిటీ సర్వీస్ అనగానే నాకు ఒక యూకే లిబిరా సిమ్ కార్డ్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూపన్ అయితే ఇచ్చి ప్రీమియం లాంజ్లోకి పంపించింది. ఇంకా అక్కడికి వెళ్ళంగానే వెంటనే వీసా ఆఫీసర్ ముందు అయితే కూర్చోబెట్టారు. ఇంకా నాకు వచ్చిన వీసా ఆఫీసర్ అయితే లేడీ అనమాట, జస్ట్ మనంత ఏజే ఉంటుంది. సో ఇంకా అక్కడ మొత్తం 10 to 15 minutes ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏముండదు, జస్ట్ మన డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుని స్కాన్ చేసి ఇస్తారు. ఇంకా ప్రీమియం లాంజ్ ఫీ కూడా 4,650 rupees ఇక్కడే ఫోన్పే ద్వారా పే చేసే అనమాట కౌంటర్ ముందు. సో ఇంకా నా 10th to BTech వరకు ప్రతి డాక్యుమెంట్ అయితే లామినేషన్ చేయించడం వల్ల అక్కడున్న స్కానింగ్ మిషన్లో అయితే నా డాక్యుమెంట్ సరిపోలేదనమాట. ఇంకా మీ కడ ఏమైనా కలర్ జిరాక్సెస్ ఉన్నాయా అని అడిగింది. సో అందుకే మీతో పాటు ఎక్స్ట్రాగా 1 color xerox set అయితే తీసుకుని వెళ్ళండి. స్కానింగ్ మిషన్లో సరిపోయి ఏమైతే ఉన్నాయో వాటి వరకు జస్ట్ కలర్ జిరాక్స్ అయితే ప్రొవైడ్ చేయమంటారు. అవి తీసుకొని జస్ట్ స్కాన్ చేసుకొని మళ్ళీ వెంటనే మీకే ఇచ్చేస్తారు. సో ఇంకా నన్ను అయితే అడిగిన డాక్యుమెంట్స్ ఏంటంటే, 10th long memo అండ్ షార్ట్ మెమో, ఇంటర్ లాంగ్ మెమో అండ్ షార్ట్ మెమో, అండ్ బీటెక్ సెమిస్టర్ వైస్ మెమోస్, అండ్ సిఎంఎం ప్రొవిజనల్, ఒరిజినల్ పాస్పోర్టు, మీరు రాసిన ఇంగ్లీష్ ఎగ్జామ్ స్కోర్ కార్డు ఏదైతే ఉంటుందో అది. సో నేనైతే నా 12th exam స్కోర్ కార్డు అండ్ టీబీ టెస్ట్ సర్టిఫికేటు, లోన్ శాంక్షన్ లెటరు. సో మీరు లోన్ శాంక్షన్ లెటర్ అయితే లోన్ శాంక్షన్ లెటరు, లేకపోతే మీ 28 days మీ మనీ ఉన్న అకౌంట్ అయితే స్టేట్మెంట్ అయితే స్టేట్మెంట్, కవర్ స్టేట్మెంట్ అయితే స్టేట్మెంట్, ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకి ఇచ్చేయండి. సో నేను అన్ని ఇచ్చేసాక, సార్ ఇంకేమన్నా ఉన్నాయా రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేసాయంటే, నేను ఇంక ఎక్స్ట్రాకి కండిషనల్ అండ్ అన్కండిషనల్ కూడా ఇచ్చేసిన. సో మనం ఏ డాక్యుమెంట్ ఇచ్చినా అన్ని స్కాన్ చేసుకుంటారు, కానీ పర్టికులర్గా ఈ డాక్యుమెంట్ కావాలి ఇది వద్దని వాళ్ళు ఏం చెప్పరు. మనం ఏది ఇచ్చినా అన్ని స్కాన్ చేసుకుంటారు అనమాట. సో కాబట్టి మీ ట్రై టు అన్నీ ఉండేటట్టు పాస్పోర్ట్ నుంచి అన్ని లోన్ శాంక్షన్ లెటర్ వరకు ఎగ్జామ్ స్కోర్ కోడ్ ఇలా అన్నీ ఉండేటట్టు చూసుకోండి. సో ఇంకా జస్ట్ ఇవన్నీ స్కాన్ చేసుకొని ఇలాంటి ఎన్వలప్లో అయితే పాస్పోర్ట్ వేసి
ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. స్క్రీన్ మీద మీ సీరియల్ నెంబర్ డిస్ప్లే చేసినప్పుడు వెళ్ళి బయోమెట్రిక్స్ వేయండి అంటే ఆ లోపు అక్కడున్న సోఫాస్లో అయితే కూర్చున్నా. ఇంకా అక్కడ చాలా టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా ఏవేవో స్నాక్స్ కూడా ఉంటాయి. కానీ నేను క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ జస్ట్ వాటర్ బాటిల్ తీసుకొని తాగేలోపే నా నెంబర్ అయితే డిస్ప్లే చేసారు. ఇంకా నేను వెంటనే ఎమ్మటే అక్కడున్న ఒక 2 రూమ్స్ ఉంటాయి బయోమెట్రిక్స్ వేసేవి, నాది ఫస్ట్ రూమ్ అనమాట. ఇంకా వెంటనే లోపలికి వెళ్ళి బయోమెట్రిక్స్ వేయంగానే ఫోటో అయితే దింపుతారు. ఇంక ఈ ఫోటోనే మన వీసా కాపీలో అయితే వస్తుంది. సో ఇంకా మనతో పాటు తీసుకెళ్లిన పాస్పోర్ట్ని అయితే వాళ్ళకి ఇచ్చేసి సేమ్ కౌంటర్కి అయితే రిటర్న్ వచ్చేసా. రాగానే ఎస్ సార్ యువర్ వీసా ప్రాసెస్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ డన్, నౌ యూ కెన్ లీవ్ అన్నది. సో అలా నా వీసా ప్రాసెస్ అయితే జస్ట్ 15 to 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా కూల్గా బయటకు వచ్చేసి యా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మావా నా వీసా ప్రాసెస్ అయితే, ఇంకా చూడాలి ఏమవుతుందో అని అందరం కలిసి మళ్ళీ రూమ్కి అయితే పోయాను. సో డాక్యుమెంట్ స్కానింగ్ అంతా అయిపోయాక ఇలా అయితే అడుగుతారు అనమాట, సార్ మీ పాస్పోర్ట్ని ఎక్కడికి డెలివరీ చేయాలని అడుగుతారు. సో ఇంకా నేను మా అడ్రస్ అయితే చాలా లాంగ్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు డెలివరీ చేస్తారో ఏంటో అని హైదరాబాద్లో ఉన్న మా ఫ్రెండ్ రూమ్ అడ్రస్ అయితే పెట్టేసిన. ఇంకా నేను హైదరాబాద్ అడ్రస్ పెట్టిన కాబట్టి వితిన్ 5 డేస్లో నా వీసా అయితే వచ్చేసింది. కానీ వీసా వచ్చేంత వరకు అయితే నాకు అసలు ఫుల్ టెన్షన్ ఉండే, ఎందుకంటే ఈ మధ్య అసలే ఇంటర్వ్యూస్ కానీ రియాక్షన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అని టాక్ వస్తుంది. బట్ ఎలానో అలా ఫైనల్లీ వీసా అయితే వచ్చేసింది. సో ఇంకా వీసా రాగానే కలెక్ట్ చేసుకొని వెంటనే ఇంటికి వెళ్ళేసి అప్పటికప్పుడే మా ఫ్యామిలీ అందరం కలిసి కార్లో మేడారం వెళ్ళి దర్శించుకొని వచ్చేసినాం. సో ఇంకా నా ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే, మీరు వీసా డ్రాప్ చేసిన వితిన్ 1 or 2 డేస్లో UKVIA వాళ్ళ నుంచి మీకు ఇలా మెయిల్ వచ్చిందంటే మీకు వీసా మాత్రం పక్కా డెఫినెట్లీ వస్తుంది అనమాట. సో ఆ మెయిల్ ఏమని వస్తుంది అంటే, యువర్ క్యాష్ లెటర్ వాజ్ సక్సెస్ఫుల్లీ వ్యూడ్ బై UKVIA హోమ్ అని వస్తుంది. సో ఆ మెయిల్ నాకు వితిన్ 2 డేస్లో డ్రాప్ చేసిన 2 డేస్కే ఆ మెయిల్ వచ్చింది అనమాట. బట్ నాకు తెలియదు ఇలా వస్తే నాకు వీసా వస్తుందని, ఫుల్ టెన్షన్తో ఉండే. సో ఈ వీసా ప్రాసెస్ మొత్తం మీద నన్ను అయితే అసలు ఏం క్వశ్చన్స్ అడగలే, జస్ట్ ఈ ఒక్క క్వశ్చనే అడిగారు, విచ్ యూనివర్సిటీ ఆర్ యూ గోయింగ్ అని. సో నేను దానికి కూల్గా టీషర్ట్ యూనివర్సిటీకి వెళ్తున్నాను జస్ట్ ఆన్సర్ చేశాను. సో గైస్ ఇంకదనమాట నా వీసా ప్రాసెస్ అయితే చాలా కూల్గా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. సో ఈ వీడియో కూడా ఇంక ఇంతే అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి.